హనుమగొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ ముప్పారం నారాయణగిరి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు అకాల వర్షాలు పడుతున్నందున కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు ధాన్యం రవాణాకు సరిపడా లారీలు పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు టార్పాలిన్లు గన్ని బ్యాగులు తగినన్ని ఉన్నాయా లేవా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని ధాన్యం కొనుగోలు సజావుగానే కొనసాగుతున్నట్లు కొనుగోలు కేంద్ర సిబ్బంది కలెక్టర్కు వివరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు వారి శ్రమ దళారుల పాలు కావకుండా ప్రభుత్వం కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చూడాలన్నారు తేమ శాతాన్ని కొలిచే కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పీడీడీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్ అలాగే డిఎస్ఓ వసంతలక్ష్మి అలాగే డిఎం సివిల్ సప్లై కృష్ణ తదితరులు పాల్గొన్నారు